ప్రైజ్ లడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనములు మీ అందరికీ తెలియజెప్తున్నాను. అమ్మా, బాగున్నారు అందరూ? మంచిదిరా. ప్రతిరోజు మీరందరూ బాగుండాలని నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా నా కోసం ప్రార్థిస్తున్నారు. మీ అందరి ప్రార్థనలు, మనందరి ప్రార్థనలు ఆ ప్రభు యేసు విని ప్రతి ఒక్కరిని దేవుడు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ ఒకసారి రెండు చేతులు పైకెత్తి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, స్తోత్రం. ఎందుకంటే రాత్రంతా దేవుడు మనల్ని కాచి కాపాడి ఆయన కృపలో నిలబెట్టిన ఆ దేవదేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మంచిదమ్మా, ఈరోజు దేవుడు మనకు చేసే వాగ్దానం కీర్తన గ్రంథము 31వ దావీదు కీర్తన 19వ అధ్యాయాన్ని నేను చదువుతున్నాను. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. చూసారండి, ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏంటంట? నీ యందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తము దేవుని యందు దావీదు ఎంత అనుభవంగా రాస్తున్నాడంటే, ఎవరైతే దేవుని యందు భయము కలిగి ఉంటారో, భక్తి కలిగి ఉంటారో. అసలు చూడండి, క్రైస్తవుల భక్తికిను అన్నిల భక్తికి ఎంత తేడా ఉంటుందో తెలుసా? వాళ్ళు చేసే భక్తి గనక మనం చేసినట్టయితే, అసలు నిజంగా దేవుని యొక్క సన్నిధిని నిత్యము మన కళ్ళ ముందు చూస్తూ ఉంటాం. వాళ్ళకి అంత భయం, అంత భక్తి దేవుడంటే. అసలు ఏది చేయాలన్నా అంత సిస్టమేటిక్గా వాళ్ళు చేసేస్తారు. కానీ మనోళ్ళకు మాత్రం చాలా వరకు భయము తక్కువే, భక్తి తక్కువే. అయినా దావీదు చెప్తున్నాడు ఎంత చక్కటి మాట అంటే, ఆయన అంటున్నాడు, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి కొరకు ఒక మేలు, ఒక గిఫ్ట్ను దేవుడు దాచి ఉంచాడంట. ఒక చక్కటి బహుమానాన్ని ఎవరి కోసం? భయభక్తులు కలిగిన వారికి. వారి నిమిత్తము దేవుడు దాచి ఉంచాడు. ఏం దాచి ఉంచమే? మనకిష్టమైన వారికి ఏదో ఒకటి దాచి ఉంచుతాం కదా మనం. వాళ్ళు రాగానే, ఇదిగో నాన్న నీకు ఇది దాచాను, అమ్మ ఇది దాచాను ఇస్తే, వాళ్ళ ముఖములో ఉన్న సంతోషము, వాళ్ళ ముఖములో ఉన్న ఆనందం, వాళ్ళు తీసుకుంటున్నప్పుడు ఎంత ఆనందపడతారో, ఎంత సంతోషిస్తారో, అలాగే మన జీవితంలో కూడా దేవుడు ఎంత గొప్ప మేలును దాచి ఉంచాడంట. ఒక్కోసారి ఆశీర్వాదాలు మనం పొందుకోలేకపోతున్నాం. దానికి కారణం ఏంటంటే, మనము అటు ఇటు కలిగి ఉండటం వల్ల, రెండు మనసులు కలిగి ఉండటం వల్ల, రెండు ఆలోచనలు కలిగి ఉండటం వలన ఒక్కోసారి మనం ఈ రెండు మేలులు మనం పొందుకోలేకపోతున్నాం. అందుకనే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. నీకోసం దేవుడు ఒక మంచి బహుమానం దాచి ఉంచాడు. నీకోసం ఒక మంచి మేలు దాచి ఉంచాడు. నీ బిడ్డల కొరకు కానీ, నీ కొరకు కానీ, నువ్వు ప్రార్థన చేసిన అంశాల గురించి కానీ, ఏదైనా నీ కొరకు మేలే దాచాడు దేవుడు. ఆమెన్ చెప్పండి. ఆమెన్. కీడైతే ఆయన దాచాడు. ఆ మేలు ఎప్పుడు నువ్వు అనుభవిస్తావంటే, ఆ దేవుని ఎదుట భయభక్తులు కలిగి ఆయన దాచి ఉంచిన మేలును పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నప్పుడు ప్రభు తప్పకుండా అద్భుతమైన కార్యం నీ జీవితంలో చేయబోతున్నాడు. ఈరోజు ఏమడిగావో దేవుణ్ణి, ఈరోజు నువ్వు చూపిస్తున్న భయమును బట్టి, నువ్వు చూపిస్తున్న భక్తిని బట్టి దేవుడు నీ కొరకు ఒక మంచి మేలు దాచి ఉంచాడు. నువ్వు నమ్ముతున్నావా? నమ్మగలిగితే ఆ మేలు అతి త్వరలోనే నువ్వు పొందుకోబోతున్నావు. నమ్మగలిగితే ఖచ్చితంగా ఆ బహుమానం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆమెన్ చెప్దామా? ఆమెన్. దేవుని బిడ్డ, ఎక్కడ దుఃఖపడుతున్నావో, ఎక్కడ వేదన పడుతున్నావో, ఎక్కడ కన్నీరు కారుస్తున్నారో, దేనివైపు చూసి ఏడుస్తూ ఉన్నావు, దేనివైపు చూసి ఏడుస్తున్నావు, అయ్యా ఈ కార్యం జరగట్లేదని ఏడుస్తున్నావా, అయ్యా ఇదని చూపించుకుంటూ ప్రభు సన్నిధిలో ఏడుస్తున్నావా అన్నట్టయితే, దేవుడు అంటున్నాడు నీతో ఈరోజు ఒక మంచి మేలు నీ కొరకు నేను దాచి ఉంచాను. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డారా, ఆ మేలు పొందుకోవాలంటే మనం ఖచ్చితంగా దేవుని యందు భయభక్తులు మనం చూపాలి, భయభక్తులు మనం కలిగి ఉండాలి. అటువంటి కృప ఈరోజంతా ప్రభు యేసు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మంచిదమ్మా, ఎక్కడున్నాడు అక్కడ కళ్ళు మూసుకోండి. అమ్మా ప్రార్థనలోకి భవించండి.
పొద్దున ఆ పను ఈ పను చేసుకున్నప్పటికైనా పర్వాలేదు, ఒకవేళ పని చేసుకుంటూ వాక్యం వింటున్నావా, లేకపోతే ఏదైనా చేస్తూ వాక్యం వింటున్నావా, అయినా పర్వాలేదు. నువ్వు నుంచున్న స్థలంలోనే, నువ్వు కూర్చున్న స్థలంలోనే, ఫోన్ నీ దగ్గర ఉన్న స్థలంలోనే నువ్వు 2 నిమిషాలు కళ్ళు మూసుకున్నట్టయితే మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. కళ్ళు మూసుకున్నామా? ప్రార్థన లేక వేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, యేసయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ప్రభా, మా కోసం ఎన్నో మేళ్ళు దాచి ఉంచావు నాయన. ఆ మేలులు మా అవసరతలన్నీ తీర్చుకుంటూ తండ్రి, నువ్వు గొప్ప కార్యమును, అద్భుత కార్యమును, ఆశ్చర్య కార్యమును ఈ వాక్యం ఎంతమంది బిడ్డలు వింటున్నారో వారి గుండెల్లో ఉన్న భారమంతా ఈరోజు తొలగిపోవునుగాక. వారి కోసం మీరు దాచి ఉంచిన మేలు అతి త్వరలోనే వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈరోజంతా వారికి తోడుగా ఉండునాయన. క్షేమము దయచేయండి ప్రభా, నీ కాపుదల భద్రత వారికి దయచేయండి. వారు బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు అయ్యా, వారి పిల్లలు, వారి నాయన క్షేమ స్థితిని అంతా మీరు దీవించండి. ఈరోజు పుట్టినరోజు ఎవరైనా చేసుకుంటుంటే వారిని దీవించండి. వివాహ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటుంటే వారికి దీర్ఘాయుష్యమంతులుగా, వారి కుటుంబం అంచెలంచెలుగా దీవించమని. వ్యాధి చేత, బాధ చేత, దుఃఖం చేత ఉన్న ప్రతి బిడ్డ జీవితంలో మీరు గొప్ప కార్యం జరిగించి మేము పొందుకోమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.